paadutha theeyaga challaga. Harini, damma. శుభం తల్లి హరిని ఎంపిక చేసుకున్న పాట అమృత ఆనతనీయర స్వాతికిరణం సినిమా నుంచి సిరివెన్నెల రచన మహాదేవన్ గారి సంగీతం పుహళింది సంగీతం గానం వాణిజయరాం శుభం గమ పని పమా గమ
నిగ తక తకిట తక ధీమి మమ పపని నిజమ తక తకిట తక ధీమి పపని నిజ సగని తక తకిట తక ధీమి సబని మ పగమ సగమ పప్ప పమ బన్నిని పమగ సగగ మాటలు లేవు, మాటలన్నీ పాటలకు వచ్చే ముందు ఎంత స్టామినా కావాలి. పాట పాడాలంటే ఒక్క స్ట్రెచ్లో పాడడం అనేది సాధారణమైన విషయం కాదు. చిట్టస్వరాలు, మాటలు అన్నీ గుర్తు పెట్టుకొని చూడకుండా ఒక ఏదో శివుడి మీదే నీ ధ్యానం అంతా ఉన్నట్టు అనిపించింది అన్నమాట. కళ్ళు మూసుకున్నావు, నీకేమి బయట ప్రపంచం తెలియకుండా స్పాట్లెస్ సింగింగ్, ఎక్కడ సంగీత సాహిత్యపరమైన ఇబ్బందులు లేకుండా అంత చక్కగా పాడావు తల్లి. ఆయన ఆనలేనిదే రచింపజాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం. వేదాలను విరించి పక్కన ఉన్నా కూడా ఆయన ఆనతి లేకపోతే, వాణి పక్కన ఉన్నా కూడా ఆయన ఆనతి లేకపోతే బ్రహ్మదేవుడు కూడా రాయలేడట. అలాగా ఆయన ఆనతి నీకు ఇవాళ బాగా అయింది. ఆయన పాడు తల్లి, నేను వింటున్నాను. నేను అటు మొహం పెట్టుకున్నా కూడా, నాకు మూడు కళ్ళు అటువైపే ఉన్నా కూడా నాకు ఇటువైపు కూడా వేరే కళ్ళు ఉన్నాయి తల్లి, నేను చూస్తున్నాను అన్నట్టుగా ఆయన ఆనందపడుతున్నాడు. ఆయన స్వామి భూలోకంలో కూడా ఇంత బాగా పాడేవాళ్ళు ఉన్నారన్నట్టుగా పైకి చూస్తున్నాడు ఆయన నంది. అంత బాగా పాడావమ్మా, శుభం. ఇందులో రాసిన సిరివెన్నెల మా తమ్ముడికి చేతంతా రుణపడి ఉంటుంది. ఎంత చక్కటి మాటలు పొదిగాడు, రాసిన తర్వాత చేయబడ్డ పాట కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. పుహళేంది గారి స్వర విన్యాసం, వాణి జయరాం గారి అద్భుతమైన గాత్ర పటిమ, ఈ పాటకు అన్నీ ముప్పేటల అన్నీ కలిసి ఒక అద్భుతమైన శివస్వరూపాన్ని ఏర్పరిచాయన్నమాట. అది సాక్షాత్కరింపజేసిన నీకు ఆ శంకరుడి కటాక్షం ఎప్పుడు ఉండుగాక, శుభం. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యింది, అద్భుతం. ఏకవాక్యంలో చెప్పాలంటే విశ్వనాథ్ గారు తీసిన మరొక ఆణిముత్యం స్వాతి కిరణం, గురు శిష్య సంబంధం మీద అంత అపూర్వమైన సినిమా. ఎందుకంటే గుకారో అంధకారస్య రుకారో తన్ నివారణం, గురు అనేవాడు మన లోపల ఉండే అంధకారాన్ని తీసేసేవాడు. అందుకే శివాయ గురువే నమః అంటాం, వాడు అంధకారాన్ని తీసేస్తాడు. అంటే అంధకారాన్ని తీసేస్తే వెలుగు వస్తుంది, అంటే వెలుగు ఆల్రెడీ ఉంది మనలో, అంధకారం అడ్డంగా ఉంది. ఆ అంధకారాన్ని తీసేస్తే అప్పుడు వెలుగు తనంతట తాను ప్రస్ఫుటంగా ప్రకాశిస్తుంది. అది లక్షణం, అది గురు శిష్య సంబంధం. ఒక మంచి గురువు దొరకంటే పూర్వజన్మ పుణ్యఫలం మనకి, అలాగే ఒక మంచి శిష్యుడు దొరకాలన్న అంతే అదృష్టం. ఎందుకంటే మంచి గురువు అయితేనే మనం వెతుక్కుంటూ పెడతాం, కానీ మంచి శిష్యుడు వస్తాడని మనకు ఎలా తెలుస్తుంది? అంచేత నేననుకోవడం మంచి శిష్యుడు దొరికిన వాడే అదృష్టవంతుడు. నా విషయంలో మా రాళ్లపల్లి గారు, మా తల్లవజ సుందరం మంచి గురువులు నాకు, అలాగే నా జనార్దన మహర్షి, మా భార్గవ మోహన్ మంచి శిష్యు. అంటే అటు ఇటు కూడా అదృష్టవంతుంది. పాడుతా తీయగా చల్లగా.